నమస్కారం టెన్టీవీ ప్రేక్షకులకు శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ముందుగా 2020 డీటెయల్స్ చూద్దాం. పాకిస్తాన్లోను భూమి కంపించింది. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్ ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. అక్కడ భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. భూకంప తీవ్రతకు పలు భవనాలు బీటలు వారాయి, ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. ఇస్లామాబాద్, లాహోర్, పెషావర్, రావల్పిండి, కేట్వా, కోహట్ట పాటు పలు ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. पंजाब हाई अलर्ट प्रकटिंचारु. भूकंप प्रभाव तो पल चोट विद्युत सरफरा निलिचिपोयिंदी. भूकंपं देब्बकु इद्दरु मृतिचेंदगा 150 मंदिकि पैगा गायपड्डारु. अफगानिस्तान भारी भूकंपं संभविंचिंदी. रिक्टर् स्केल पैन 6.8 तीव्रतो भूमि कंपिंचनुंदी. भारत देश राजधानी ढिल्लीलोनू रात्रि भूमि कंपिंचिंदी. रात्रि 10:17 समयंलो भूमि कंपिंचिंदी. रिक्टर् स्केल पैन तीव्रत 6.6గా నమోదైంది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. ఇటీవల కాలంలో ఢిల్లీలో ఇంత తీవ్రంగా భూమి కంపించడం ఇదే తొలిసారి. వరుసగా 2-3 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ సహా ఉత్తరాది సైతం వణికిపోయింది. ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వరుసగా 2వ రోజు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 10 గంటల పాటు విచారించింది. ఉదయం 11:30 ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన కవిత రాత్రి 9:30 పిడికిలు బిగించి అభివాదం చేస్తూ విజయ చిహ్నం చూపుతూ బయటకొచ్చారు. దీంతో ఇప్పటివరకు 3 రోజుల్లో విచారణ 29 గంటల పాటు సాగినట్లయింది. తదుపరి విచారణ తేదీపైనా ఇంకా స్పష్టత రాలేదు. ఆ విషయం తర్వాత చెబుతామని ఈడీ అధికారులు అన్నట్లు కవిత లీగల్ టీం తెలిపింది. ఇవాళ విచారణకు పిలవలేదని స్పష్టం చేసింది. విచారణకు మళ్లీ ఎప్పుడు రావాలో తర్వాత చెబుతామని ఈడీ అధికారులు వెల్లడించినట్లు లీగల్ టీం తెలిపింది. ఢిల్లీ మద్యం విధాన రూపకల్పన సమయంలో తాను 10 ఫోన్లను వినియోగించానన్న ఆరోపణల నేపథ్యంలో వాటిని మార్చడమో ధ్వంసం చేయడమో జరిగిందన్న ఈడీ అభియోగాలు ఖండించారు ఎమ్మెల్సీ కవిత. తాను ఏ ఫోను ధ్వంసం చేయలేదని, దర్యాప్తు సంస్థ ఉద్దేశపూర్వకంగా బురద చల్లడానికే అలాంటి లీకులు ఇచ్చిందని ఆమె ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలు నిజం కాదని నిరూపించడానికి ఇదివరకు వాడిన ఫోన్లన్నీ దర్యాప్తు సంస్థకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్కు 2 పేజీల లేఖ రాశారు. ఉదయం 11:00 3 రోజు విచారణ కోసం ఈడీ కార్యాలయానికి బయలుదేరే ముందు ఆమె తన ఫోన్లన్నింటినీ 2 పాలిథిన్ కవర్లలో వెంట తీసుకువెళ్లారు. కార్యాలయం లోపలికి వెళ్లే ముందు వాటిని బహిరంగంగా ప్రదర్శించారు. ఢిల్లీ లికర్ స్కామ్ సీబీఐ కేసులో మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ ఎదురైంది. తన బెయిల్ పిటిషన్ పైన విచారణ ఈ నెల 24 వాయిదా పడింది. ఇరుపక్షాల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తర్వాతి వాదనలు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని సీబీఐ సిసోడియాను ఆదేశించింది. ఫోన్ అప్డేట్ కోసమే పాత ఫోన్లను సిసోడియా ధ్వంసం చేశారని కోర్టులో వాదనలు వినిపించారు ఆయన తరపు న్యాయవాది. సిసోడియా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న న్యాయవాది సిసోడియా ముడుపులు తీసుకున్నట్లు ఆధారాలు లేవన్నారు. సిసోడియా పిటిషన్లో ఇప్పటికే అన్ని రికవరీలు పూర్తయి అయ్యాయి కాబట్టి ఇక రిమాండ్లో ఉంచడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదన్నారు. సీబీఐ ఆదేశాలకు అనుగుణంగా దర్యాప్తుకు హాజరయ్యానని, పైగా తాను ఢిల్లీ డిప్యూటీ సీఎంగా సమాజంలో అత్యున్నత హోదాలో ఉన్నానని పిటిషన్లో తెలిపారు. అంతేకాదు ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరికీ బెయిల్ మంజూరు అయిన విషయాన్ని కూడా పిటిషన్లో ప్రస్తావించారు. టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ లీకేజ్ కేసులో దర్యాప్తు పైన స్థాయి నివేదికను సమర్పించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సిట్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్లోని ఆరోపణలపైన పూర్తి స్థాయిలో కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేస్తూ విచారణను 1వ తేదీకి వాయిదా వేసింది. పిటిషనర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా వాదనలు వినిపించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత ఐటీ శాఖ మంత్రి విలేకరుల సమావేశం నిర్వహిస్తూ లీకేజ్కి ఇద్దరే కారణమని చెప్పారని, మంత్రి ఏ హోదాతో దర్యాప్తులో జోక్యం చేసుకుంటారని పిటిషనర్ ప్రశ్నించారు. రాజకీయ లక్ష్యాలతో పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని మరోసారి తేల్చిచెప్పింది కేంద్రం. లోక్సభలో వైసీపీ ఎంపీల ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేమని పార్లమెంట్లో పరోక్షంగా స్పష్టం చేశారు నిత్యానందరాయ్. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామన్నారు. పార్లమెంట్లో వాయిదాల పర్వం నిన్న కూడా కొనసాగింది. ఉభయ సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. 2వ విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై దాదాపు 10 రోజులైనా రభస కొనసాగడంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం మాత్రం ఆగటం లేదు. అదానీ హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు పట్టుబడుతూ ఉండగా, లండన్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేసిన ప్రసంగంపై రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని అధికారపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగారు. బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన ఆరోపణలపై సభలో మాట్లాడేందుకు తనకు అనుమతి ఇవ్వాలని
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కోరారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు ఒక లేఖ రాశారు. లోక్సభలో సీనియర్ మంత్రులు తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. వారి ఆరోపణలపైన స్పందించేందుకు అనుమతించాలంటూ ఈ నెల 15న లేఖ రాశానని మరోసారి తాను ఇదే విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై రాజ్యాంగంలోని 357 రూల్ ప్రకారం పార్లమెంట్లో స్పందించేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్ను కోరారు రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బిగ్ బ్రదర్ అంటూ సంబోధించారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కేంద్రంతో కలిసి పనిచేయాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ బడ్జెట్కు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. దీంతో వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడిన కేజ్రీవాల్ మోదీని బిగ్ బ్రదర్ అంటూ సంబోధించారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎలాంటి జగడాలు లేకుండా ఉంటే ఢిల్లీ 10 రెట్లు ప్రగతి సాధిస్తుందని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటోందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని ఎండగట్టేందుకు తాను 2 రోజుల పాటు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తమ రాష్ట్రం పట్ల కేంద్ర వివక్షాపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆమె ఆరోపించారు. దీనిపై ఈ నెల 29 నుంచి 2 రోజుల పాటు కోల్కతాలో నిరసన చేపట్టనున్నట్లు వెల్లడించారు. 100 రోజుల పనిదినాలకు కేంద్రం డబ్బులు ఇవ్వటం ఆపేసిందని అన్నారు దీదీ. కేంద్ర బడ్జెట్లోనూ బెంగాల్కు ఇచ్చిందేమీ లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణిపైన అంబేద్కర్ విగ్రహం ముందు ఈ నెల 29-30 తేదీల్లో తాను నిరసనకు దిగుతున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మహారాష్ట్రలోని నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. కమలా ప్రాంతంలోని గడ్కరీ ప్రజా సంబంధాల కార్యాలయ ల్యాండ్ లైన్ నెంబర్ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తనకు 10 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో పోలీసులు ఈ కాల్పై విచారణ చేపట్టారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి ఆంగ్ల భాష పట్ల తన అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. శాసనమండలి సభ్యునిగా సమావేశాలకు హాజరైన ఆయన అక్కడ ఉన్న బోర్డుపై ఆంగ్ల అక్షరాలు చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. హిందీని చంపేద్దామనుకుంటున్నారా అంటూ ఒకంత అసహనానికి లోనయ్యారు. హిందీకి బదులు ఆంగ్లాన్ని ఎందుకు ప్రదర్శించారంటూ చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్ను ప్రశ్నించారు. దాన్ని సరిచేస్తామని ఠాకూర్ చెప్పడంతో శాంతించారు నితీష్ కుమార్. ఖలిస్తాన్ నాయకుడు అమృత్ పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడంపై పంజాబ్ హర్యానా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి స్థాయి నివేదికను తమకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. 80,000 మంది పోలీసులు ఉన్నారు, మీరంతా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అమృత్ పాల్ ఎలా తప్పించుకున్నాడని నిలదీసింది. ఇది రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యమని తప్పుపట్టింది కోర్టు. మరోవైపు అమృత్ పాల్ సింగ్ అతని అనుచరులపైన తీసుకున్న పోలీసు చర్యపైన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తొలిసారి స్పందించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. పంజాబ్ ప్రజలు శాంతి ప్రగతిని కోరుకుంటున్నారని అన్నారు. పరారీలో ఉన్న ఖలిస్తానీ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ ఆచూకీంగా తెలియలేదు. అతన్ని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. అతను కారులో వెళుతున్న సీసీటీవీ ఫుటేజ్ ఒకటి బయటపడింది. అందులో అతడు జలంధర్లోని టోల్ ప్లాజా వద్ద బ్రెజా కారు ముందు సీట్లో కూర్చొని ఉన్నట్లు కనిపిస్తోంది. కారులోనే అతడు తన దుస్తులు కూడా మార్చుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత అతడు బైక్పై పారిపోతున్నట్లు గుర్తించారు. అమృత్ పాల్ సింగ్ వివిధ వేషధారణల్లో తిరుగుతున్నట్లు పంజాబ్ పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే వివిధ రూపాల్లో ఉన్న అతడి ఫోటోలను విడుదల చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను 13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో దేశం విడిచి పారిపోయిన మెహుల్ చోక్సీ పైన జారీ చేసిన రెడ్ కార్నర్ నోటీసులను ఉపసంహరించడంపై సీబీఐ స్పందించింది. ఆ నోటీసును పునరుద్ధరించాలని కమిషనర్ ఆఫ్ కంట్రోల్ ఆఫ్ ఇంటర్పోల్ ఫైల్స్ను అభ్యర్థించింది. ఈ మేరకు సీబీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత సీబీఐ ఈడీ అభ్యర్థన మేరకు 2018లో ఇంటర్పోల్ చోక్సీ పైన రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. దీనిపై 2020లో చోక్సీ అప్పీల్ చేసుకున్నప్పటికీ ఇంటర్పోల్ ఆ నిర్ణయాన్ని మార్చలేదు. అయితే ఆ మరుసటి ఏడాది ఆంటిగ్వాలో చోక్సీ కిడ్నాప్ వ్యవహారం చోటు చేసుకుంది. దీంతో 2022లో ఆయన సీసీఎఫ్ను ఆశ్రయించారు. భారత్ జపాన్ల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలపైన యుక్రెయిన్ యుద్ధ పరిణామాల ప్రభావం, ఇండో పసిఫిక్ పరిస్థితి, సైనిక హార్డ్వేర్ను ఉమ్మడి అభివృద్ధి చేయడం వంటి కీలక అంశాలు చర్చకొచ్చాయి. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కోసం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ నుంచి 4వ విడత 18,800 కోట్ల రుణానికి సంబంధించిన ఒప్పందంపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
మరోవైపు జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా భారతీయ వంటకాల రుచి చూశారు. భారత వీధిలో ఎక్కువ ఫేమస్ అయిన చిరుతిండి పానీపూరిని ప్రధాని మోదీతో కలిసి కిషిదా ఆరగించారు. రెండు పానీపూరీలు తిన్న కిషిదా మరొకటి అడిగి తింటం వీడియోలో కనిపిస్తుంది. ఇదే కాకుండా వేయించిన మామిడికాయల గుజ్జు రసం లస్సీ కూడా తాగారు. ఫ్రైడ్ ఇడ్లీ కూడా లాగించేశారు. తర్వాత బెంచ్ పై కబులు చెప్పుకుంటూ ఛాయ్ తాగారు. ముందుగా ప్రధాని మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వన విహారం చేశారు. రాష్ట్రపతి భవన్ వెనుక ఉన్న సెంట్రల్ బ్రిడ్జ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని బుద్ధ జయంతి పార్కులో ఇరు నేతలు కాసేపు కలియతిరిగారు. గౌతమ బుద్ధుని 2500 జయంతిని పురస్కరించుకుని చాన్నాళ్ల క్రితం ఈ పార్కును అభివృద్ధి చేశారు. పార్కులోని బుద్ధుని ప్రతిమకు నేతలు నివాళులర్పించారు. ఒకవైపు బంగారం ధర దడపుట్టిస్తూ ఉంటే మరోవైపు భరోసా కూడా ఇస్తోంది. ప్రపంచంలో ఏ సంక్షోభం తలెత్తినా ముందుగా రియాక్ట్ అయ్యేది గోల్డ్ రేటే. అమెరికాలో రెండు బ్యాంకులు దివాలా తీయడం, స్విస్ దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన క్రెడిట్ స్విస్ దివాలా నుంచి త్రుటిలో బయటపడటంతో ప్రస్తుతం గోల్డ్ రేట్కు రెక్కలు వచ్చాయి. అత్యధికంగా బంగారం దిగుమతితోనే ఈ పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేట్ 61,000 మార్కును అధిగమించింది. జపాన్ ప్రధానమంత్రి కిషిదా యుక్రెయిన్లో ఆకస్మిక పర్యటన చేపట్టారు. చైనా అధినేత షీ జిన్పింగ్ రష్యాలో పర్యటిస్తున్న వేళ కిషిదా కీవ్లో ప్రత్యక్షం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత పర్యటనలో ఉన్న కిషిదా ఇక్కడ నుంచి నేరుగా యుక్రెయిన్కు చేరుకున్నారు. రష్యా సైనిక చర్య కొనసాగుతున్న తరుణంలో కిషిదా యుక్రెయిన్ పర్యటన ఆ దేశానికి సంఘీభావంతో పాటు ఇరు దేశాల మధ్య బలమైన సహకారానికి సంకేతంగా నిలుస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కిషిదా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. యుక్రెయిన్ పైన రష్యా దాళ్లను జపాన్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇవి ఇప్పటివరకు ఉన్న 2020 డీటెయిల్స్.